మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరలోని కలెక్టర్ కార్యాలయంలో ఆడపడుచుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఇక కలెక్టర్ దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి సంబరాలను మొదలుపెట్టారు. బతుకమ్మ తయారు చేయాలంటే పూలు దొరకాలి కదా. ఊళ్ళో వేరు పరిస్థితి, ఇట్లా పూలు దొరకాలి, ఇట్లా పేర్చాలి, చాలా కష్టపడి ఉంటారు మీరు. మీ అందరు కూడా ఎవరైతే ఆ బతుకమ్మని పేర్చారంత ఓపికతోని ఐసీడిఎస్ మేడ్చల్ ప్రాజెక్ట్ బతుకమ్మ. దాని తంగేడు పూలు ఉన్నాయమ్మా, తంగేడు పూలు ఉన్నాయి, గును పూలు ఉంది అందులో, తర్వాత ముత్యాల పూలు రెండు లేచిరా, ఈ మూడు ఉండాలి బతుకమ్మలు. మా చిన్నతనంలో తెలుసు తంగేడు పూలు, గునుగు పూలు, ఆ తర్వాత పూలు అంటే మాది మూడోది ముత్యాల పూలు. ముత్యాలు కానీ ఒక రంగు లేచేది, ఎర్ర చీర, బ్లూ చీర రంగు, నీళ్ళ తన రంగులు వస్తుండే. ఇప్పుడైనా సీతమ్మ జడ పూలు కూడా వస్తున్నాయంట, ఉన్నాయా కూడా, చాలా సంతోషం. ఇవన్నీ కూడా మనం మర్చిపోవద్దు. మన చిన్నపిల్లలకు కూడా, మన అమ్మాయిలకు, మిగతా తరాలకు కూడా ఈ పదాలు, ఈ చెట్లు, ఈ పూలన్నీ కూడా సాంప్రదాయం వెళ్తుండాలి. లేకున్నట్టయితే మర్చిపోతారు, అదేంటి ఇదేంటని కొత్త కొత్త అడుగుతారు పిల్లలు. సంతోషం, మీ అందరు కూడా ఎండ కూడా లేదు, మంచి మంది మంచిగా జరుపుకొని ఆటపాటు జరుపుకొని పోవలసిందిగా. మరి మన పీడీడీఐడే కౌపులి అయిన బృందం వారం రోజుల పాటు కూడా ఈ కార్యక్రమాన్ని మంచిగా ఆనందంగా మన కలెక్టరేట్లో ఒక పండుగ వాతావరణం ఉంది ఆ విధంగా ఉండేటట్టు చేసినందుకు కౌటిల్య వారి బృందానికి కూడా నేను మనస్ఫూర్తిగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, కలెక్టరేట్ అంటే కార్యాలయం అంటే పని చేసుకునే స్థలమే కాదు, మన జీవితంలో ఎంతో ముఖ్యమైనది. వాళ్ళ ఇంట్లో మాట్లాడుతూనే ఉంటారని చెప్పి అందరం ముగిస్తారని చెప్పి కాదు, లేకుంటే మీరు ఉత్సాహం ఉన్నారు కదా, మీరంతా ఉపన్యాసాలు చేసుకుంటుంటే ఇట్లా. సరే, అందరు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ చక్కగా జరుపుకోండి, మంచిగా శుభాకాంక్షలు. Thank you.